రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని నారా లోకేష్ మండిపడ్డారు. నంద్యాల యువగలం సభలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెడతామని చెప్పారు. దేశం గర్వించదగ్గ రాజధాని నిర్మించుకుందామని నారా లోకేష్ అన్నారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం మూడు ముక్కల ఆట, మూడు రాజధానులు. కర్నూలులో ఒక్కటికేలా అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఒక్క వ్యక్తి బతికేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన మేము పెట్టబోతున్నాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముఖ నేను పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా, ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? మనం ఒక రాష్ట్రం నిర్మించగలేమా? ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా? ఇంకా ఎలా ఎన్నాళ్ళని కులం మతం ముసుకులో ఈ రోజు ఉన్న వైకాపా పార్టీ మనలో చీలక తీసుకొస్తాడు? మేలుకోవాలా, పోరాడాలా, మన అందరం గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇంకెన్నాళ్ళని అద్దెకింట్లో ఉంటాం, అలానే ఎన్నాళ్ళని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తాం? మేలుకోండి ఆంధ్రులారా, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా, ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే